ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పేపర్లు యాడ్లు రావట్లేదంట. ఆయన వైజాగ్ లో 2000 ఎకరాల్లో స్టూడియో కట్టించుకోవటానికి, అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములు కొనుక్కొని స్టూడియోలు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేయట్లా. అదేవిధంగా రామోజీరావు నడిచేటువంటి ఈనాడు పేపర్కి, ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి పేపర్ టీవీ పెట్టి వాడి బిజినెస్ ని, వాడు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను రామోజీరావు మెడలో వంచి ఇంటికాడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి, ముఖ్యమంత్రులను అడ్డం పెట్టుకుని పైరువీలు చేసుకోవటానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దించేయాలి. ఈ కీలు బొమ్మ, మరద మంచం, నులక మంచం అయినటువంటి 420 కానీ చంద్రబాబుని ఎక్కించాలి. చంద్రబాబుని ఎక్కించి ఈయన నడుపుకోవాలి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇదే కార్యక్రమం రామోజీరావు. పొద్దున్న లేచిన కానీ రాత్రి పొడుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎట్టించాలి, చంద్రబాబుని ఎట్ట ఎక్కించాలి, ఈ రాష్ట్రంలో సంపదని ఎట్ట కొల్ల కొట్టాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అన్ని అసత్య ప్రచారాలు అబోధ కల్పంలో.